ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే స్వీట్ చపాతి చూపిస్తాను ముందుగా మనం చపాతి పిండి అయితే ఏ విధంగా అయితే నానబెట్టి పెట్టుకుంటామో అదే విధంగా నానబెట్టేసి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అలా నెక్స్ట్ ఇప్పుడు చపాతి లాగా మనము దీన్ని ప్రెస్ చేసుకుందాం ఇలా కొంచెంగా చపాతి లాగా చేసుకోవాలి కొంచెమే ఇవ్వండి దీంట్లో దగ్గర దగ్గర ఒక 1.5 స్పూన్ మన టీ స్పూన్ ఉంటుంది కదా దాంతో 1.5 స్పూన్ షుగర్ వేసాను ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా 4 వైపులా మొత్తంగా దాన్ని ఫోల్డ్ చేసుకుని నిదానంగా స్లోగా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ అలా చేసుకున్నాక మనం ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దానిపైన అదే చపాతీ ప్యాన్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసి ఈ విధంగా చపాతీలాగా వేసేసి చపాతీ వేసేసుకొని ఆయిల్ అంతా వేసేయాలి మీడియం ఫ్లేమ్లో దీన్ని అంతా కూడా కాల్చుకుందాం ఇది చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుందండి ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఇలా రెగ్యులర్గా కూడా పెట్టకూడదండి ఈజీగా వెయిట్ పెరిగిపోతాము ఎప్పుడైనా సరే వాళ్ళకి సంథింగ్ స్పెషల్గా ఉండాలి అని అనుకున్న టైంలో మాత్రం ఇలా మనం అప్పుడప్పుడు ఎప్పుడూ చేసే చపాతీలాగా కాకుండా ఇలా చేసి పెడితే సూపర్గా ఇష్టంగా తింటారు ముఖ్యంగా అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా వచ్చిన తర్వాత ఈ విధంగా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్ లాగా ఈ విధంగా స్వీట్ చపాతి ఒక్కటైనా సరిపోతుందండి హ్యాపీగా తినేసి మళ్ళీ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు అది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ చపాతి రెడీ అయిపోయింది ఇది పిల్లలు అయితే డైరెక్ట్లీ ఫోల్డ్ చేసుకొని తినేస్తారు మనం కూడా అదే విధంగా కూడా తినొచ్చండి లేదా మీకు ఏదన్నా పెట్టుకొని అంటే సాస్ కానీ లేకపోతే కర్రీ కానీ పెట్టుకొని తినాలనుకుంటే తినేయచ్చు మస్ట్గా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్